నమో బుద్ధాయ జై భీమ్. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కోసం వచ్చాం. ఆ కార్యక్రమం ఏమిటి అంటే బొర్రా గోవర్ధన్ గారి పుస్తక ఆవిష్కరణ, దానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవటం. ఇంతకుముందు పెద్దలు శాంత బయోటెక్నిక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు, నేను నిజంగా భయపడ్డా ఆయన భగవద్గీత గురించి మాట్లాడతాడేమో ఇక్కడని. ఎందుకు అంటే ఆయన ఆ వాటి పట్ల ఎక్కువగా మొగ్గు చూపారు, వాటిని ఎక్కువగా ప్రోత్సహించారు. ఆయనంతటా ఆయన ఇవాళ ఒప్పుకున్నాడు. చూసారా, చాలా గొప్ప విషయం అన్నమాట. నాకు ఎవరూ చెప్పేవాళ్ళు లేరు, నాకు ఇది ఈ 2 రోజుల్లో తెలిసి 360 డిగ్రీస్ తిరిగింది బుర్రా అన్నాడు. దానికి బొర్రా కారణం. 2 రోజుల్లో మార్పు మామూలు మాటలు కాదు. మార్పు వచ్చినా కూడా అంగీకరించదు మనసు. కాబట్టి ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నా. ఆయన బౌద్ధం పట్ల మొగ్గు చూపటమే కాక బౌద్ధ రచనలకు నా వంతు ప్రోత్సాహంగా 100 పుస్తకాలు ప్రచురించన్నాడే, అది ఇంకా మరింత గొప్ప విషయం. ఈ పుస్తకాన్ని రాశాడు, అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకాన్ని మనం అనొచ్చు అంటే బౌద్ధమే సైన్స్ అని నిరూపించిన రచన. బౌద్ధమే సైన్సు, సైన్స్ ఎక్కడో లేదు. మనం చదువుకునే సైన్స్ వేరు. ఇక 2 ముక్కలు నేను చదివేస్తున్నాను, దయచేసి ఏమనుకోకండి. బొర్రా గోవర్ధన్ గారు ముందుగా సైన్స్ రచయిత. తాను నేర్చుకున్న విషయాలను బుద్ధుడు చెప్పిన నా ఆచార్యముట్టి దాచుకోవడం కాదు. ఇందాక లక్ష్మి గారు కూడా చెప్పారు కదా, ఎవరో ఒకరి సొంతం కాదు. దాచుకోకుండా ఇలా చేతిని ఇలా విడమర్చి చెప్పగలగటమే జ్ఞానాన్ని ప్రసరింపజేయటం అంటాం కదా. దాన్ని నమ్మి గొప్పెట్లో ఏది దాచుకోవద్దు అన్న సందేశానుసారం విద్యార్థుల కోసం సైన్స్ పుస్తకాలు రాశారు. ఆయన నేర్చుకొని మతపరమైన ఛాందస చరిత్రను కాకుండా మానవుని పుట్టుక, జీవన వికాస క్రమాన్ని పురా వస్తు, పురా జీవ, పురా మానవీయ శాస్త్రాల నేపథ్యంలో రుజువులున్న చరిత్రను చదువుకొని చరిత్రను కూడా కేవలం చరిత్రక ఆధారాలతోనే కాక తనదైన శైలిలో అందించారు. ఆయన ఎన్నో చరిత్ర మీద పుస్తకాలు రాశారు. అలాగే అంబేద్కరిజాన్ని కూడా, ఏ సందర్భంలో అంబేద్కర్ బౌద్ధం వైపు మొగ్గు చూపాడో బాగా ఆకలింపు చేసుకున్న బొర్రా గోవర్ధన్ గారు కూడా శాస్త్రీయమైన హేతుబద్ధతో కూడిన నీతిమంతమైన అన్ని జీవరాశుల సుఖహితాలు కోరిన బౌద్ధాన్ని ఇంట వంట పట్టించుకున్నారు. ఆయనే కాదు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు, అల్లుళ్ళు కూడా బౌద్ధులే. అది గొప్ప విషయం. అల్లుళ్ళు కూడా బౌద్ధులే. వాళ్ళు వచ్చి, అయ్యా నాకు అమ్మాయి పుట్టింది, మీరే పేరు పెట్టండి మంచి బౌద్ధ పేరుని అడుగుతున్నారు. అలా కాకుండా ఏదో గందరగోళం పేర్లు పెట్టుకోకుండా ఎవరికి అర్థం కాని పేర్లు పెట్టుకుంటాం కదా. అలా తన హితులు, స్నేహితులు, భార్య, పిల్లలు కూడా ఆచరించేట్లు పుంకాను ధర్మ రచనలు చేస్తూనే ఉన్నారు. ఏది రాసినా కాలామ సూత్రాన్ని ముందు పెట్టుకొని ప్రతీత్యసముత్పాతాన్ని అన్వయించుకుంటూ అనాత్మవాద సిద్ధాంతాన్ని అంతర్లీనం చేసుకుంటూ దినపత్రికల ద్వారా కోట్లాది మంది తెలుగు పాఠకులు ఉన్నది ఉన్నట్లుగా, అండర్లైన్, ఉన్నది ఉన్నట్లుగా చూసే, వినే, ఆచరించే అత్యుత్తమ విధానంలో బౌద్ధ ధర్మాన్ని, బుద్ధ వచనాన్ని ప్రచలితం కావిస్తూనే ఉన్నారు. అవునా కాదా? సాధనతో ప్రతి వ్యక్తి బుద్ధుడు కావచ్చని బుద్ధ పరంపర రుజువు చేసిందని త్రిపిటకాల్లోని వివరాలను తెలుగువారికి ఇంకా ఇంకా అందిస్తూనే ఉంటారు. బుద్ధ భూమి సంపాదకునిగా బుద్ధత్వానికి చేరువుగా రావటానికి పంచశీల, అష్టాంగ మార్గాలను కుదిరినంత వరకు ఆచరిస్తూ, ఎక్కడో ఒక చోట కుదరకపోయిద్దేమో కానీ ఆచరిస్తూ, పారమితల్లో దాన, జ్ఞాన పారమితల వైపు మొగ్గు చూపుతూ, జాతక కథల్లోని మానవ నైజాన్ని, కథనంలోని నిజాన్ని తాను తెలుసుకొని ఆ అనుభవాన్ని జోడించి అనువాద స్వతంత్ర రచనలు చేయటంతో పాటు అకాలికమైన బౌద్ధ ధర్మాన్ని ఈ తరం వారు అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి వీలుగా కథల్ని రాయటంలో కూడా ఆయన గొప్ప. ఆయనతో రోజు మాట్లాడతాడు ఒక అయ్యవారు. ఆయన్ని పాత్రను చేశాడు, శ్రీశ్రీని పాత్రను చేశాడు, వాళ్ళ ఆవిడ శివపార్వతి గారిని ఒక పాత్రను చేశాడు. ఎన్ని కథలు రాశాడు! అది రెలవెన్స్ ఆఫ్ బుద్ధిజం టు ద ప్రజెంట్ డే సొసైటీ అని మనం ఎక్కడో చదువుకుంటాం కదా. తాను ఆ రిలవెన్స్ని పట్టుకొచ్చి ఇప్పుడు అందిస్తున్నాడు. జలుబు చేస్తే సొంటి కషాయం, సొంటి అప్పటిదో కానీ జలుబు ఇప్పుడు చేసింది, ఈ జలుబుకి కషాయం కావాలి అనుకొని తెలుసుకొని ఆయన అందిస్తూనే ఉన్నాడు. ముందు చరిత్ర, ఆ తర్వాత సైన్స్, ఆ తర్వాత నిజమైన కమ్యూనిజం, ఆ తర్వాత అంబేద్కరిజం అన్నీ కలగలుపుగా బౌద్ధాన్ని అవపోసనబట్టిన బొర్రా గోవర్ధన్ గారు బౌద్ధం వైజ్ఞానిక మార్గం అన్న పుస్తకాన్ని రచించడానికి పూనుకొని, మీ అందరికీ తెలుసు ఆ పుస్తకాల్లో ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క విషయాన్ని తీసుకున్నారు. ఇది సైన్స్ కాదా? ఇందాక లక్ష్మయ్య గారు చెప్పారే, ఎప్పుడు 2500 సంవత్సరాలకు పూర్వమే బుద్ధుడు ఈ భవం పుట్టుక ఎలా పుట్టింది, అసలు ఈ విశ్వం ఎవడో పుట్టించాడు అని కాదు కదా. నిజంగా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటానికి బౌద్ధం ఇచ్చినన్ని ఉదాహరణలు, ఉపమాలు అంటామే. బుద్ధుడు కూడా అంతే, ఏదైనా చెప్పాలి అంటే ఆయన ఒక పోలికతో చెబుతాడు. ఎందుకు పోలిక? తక్కువని మనం అర్థం చేసుకోగలుగుతామే. అదే వరవడిని బొర్రా గోవర్ధన్ గారు పట్టుకొని మళ్ళీ మనందరిని కూడా తన ఈ వేలితో ముందుకు మనందరినీ చక్కటి ధార్మిక పదం వైపు నడిపించటానికి పూనుకున్నారు. అలాంటి బొర్రా గోవర్ధన్ గారి 99వ తరువాత వచ్చిన 100వ రచన. దీనికంటే ఇది సంవత్సరం నాడు ఇది ఆవిష్కరించబడవలసిన పుస్తకం, ఇది సంవత్సరంన్నర నాడు. కానీ ఈ కరోనా వచ్చింది కదా, కరోనా మనం అనుకుంటామే కరోనా నాశనపు కరోనా అది వచ్చింది, కానీ కరోనాలో ఆయన ఎన్ని కుప్పలో పోసాడంటే కొత్త పుస్తకాలు రాసి కరోనా ఆ విధంగా ఎంతో మేలు చేసిందని నేను అంటాను. బొర్రా గోవర్ధన్ గారి ఈ శాస్త్రీయ రచన ఏదో ఒక ఉపనిషత్తు వాక్యంలో అలాగుందనో లేకపోతే ఒక శ్లోకంలో ఇలా ఉందనో కాకుండా ఆయన ఇప్పటికీ చెబుతాడనమాట. మాట్లాడుతుంటే ఉంటుందండి, మీరు నమ్మరు, కొత్త పాఠకులకు కూడా ఆకట్టుకునేంత సింపుల్గా మాట్లాడతాడు ఆయన, ఎవరికి అర్థం కాకుండా. శ్రీనాథుడి పద్యం నేను ఒక 1000 రూపాయలు ఇస్తే ఎవరన్నా శ్రీనాథుడి పద్యంలో తెలుగు ఉంది అని చూపిస్తే ఉండదు. అలా కాదు, ఆయన మాట్లాడేది ఎంత సరళంగా ఉంటుంది అంటే మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అదే పాఠకుడిని పుస్తకం వైపు, ఆ దాంట్లో ఉన్న విషయం వైపు మళ్ళిస్తుంది. ఇంత అద్భుతమైన రచన సైన్స్ వాళ్ళే కాదు, గతంలో కూడా ధమ్మానంద అని బికులు ఉన్నారు, ధమ్మిక మొదలైనటువంటి బౌద్ధ భిక్షువులు, నారద మహాతేర, వీళ్ళు కూడా సర్టెన్ ఆస్పెక్ట్స్ జెమ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ స్పీచెస్ అని ఒక బుక్ ఉంది. దాంట్లో కూడా చిన్న కొద్దిపాటి వ్యాసం మాత్రం ఉంది, బుద్ధిజం ఈజ్ సైన్స్ అని. అది ఒక 5-6 పేజీలకే పరిమితం. కానీ ఆయన ఇంత పెద్ద రచన, అందుట్లో అనేక విషయాలు బుద్ధుడు చెప్పింది, దాంట్లో సైన్స్ ఉంది, దీంట్లో సైన్స్ ఉంది అని 84,000 ప్రసంగాలు చేశాడు బుద్ధుడు. 84,000 మాటలు కాదు, వాటిల్లో ఉన్న సైంటిఫిక్ విషయాలన్నింటినీ ఒకచోట ఏరి కోరి పోసగుచ్చి మనకు అందించినటువంటి బొర్రా గోవర్ధన్ గారిని దయచేసి ఒకసారి కరతాళ ధ్వనులతో మనం అభినందిద్దాం. ఆ అభినందనల మధ్య మనం కూడా ఆనందిద్దాం. థ్యాంక్ యూ.